నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఫామ్ 7 దుర్వినియోగంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి తెలుగుదేశం ఫిర్యాదు. బాధ్యులపై కఠిన చర్యలకు డిమాండ్. పశువుల కొనుగోలు పథకంపై సీబీఐతో విచారించాలన్న నాదెండ్ల. జగనన్న పాల వెల్లువ పేరుతో దోపిడీ చేశారని ఆరోపణ. సాగునీరు లేక శ్రీకాకుళం జిల్లా జీ సిగడం ప్రాంత రైతుల అవస్థలు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఆత్మహత్యలు తప్పవన్న అన్నదాతలు. జనాభా నియంత్రణపై నితీష్ వ్యాఖ్యలతో దుమారం. మహిళల గౌరవాన్ని దెబ్బతీశాయన్న భాజపా. వచ్చే నెలలో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రెండో వారంలో ప్రారంభమై క్రిస్మస్ కు ముందే ముగిసే అవకాశం.